హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీస్ ఛానల్. నేను ఈరోజు ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నానండి. అండ్ మా ఇంట్లో కూడా మేము సంక్రాంతి బాగా జరుపుకుంటున్నాం. ఈరోజు మేము చూడొచ్చు, మీరు ఆల్రెడీ ముగ్గు వేసేసాము, ఎంత బాగా వేసాము. నేను ఇప్పుడు బొబ్బెమ్మలు పెట్టబోతున్నాను. చూడండి, మా ముగ్గులు అయితే అన్నీ ఉన్నాయని అనుకుంటున్నాను నేను. పొంగల్వి, చెరుగల్లలు అన్నీ. ఇప్పుడు నేను బొబ్బెమ్మలు పెడుతున్నాను. ట్రెడిషన్స్ అందరు ఫాలో అవ్వాలా. మేము సంక్రాంతి చాలా బాగా జరుపుకుంటున్నాం, ఎందుకంటే ఫేమస్ ఫెస్టివల్ ఇది మాకు అందరికీ ఇండియా మొత్తం. ముందుగా నేను కుంకాలు పెడుతున్నాను బొబ్బెమ్మలకి. లక్ష్మీదేవితో సమానం ఇది. మా ముగ్గును పొగుడుతున్నారు అక్కడ. కొంచెం గ్యాప్ వదిలే గొబ్బమ్మకి కొంచెమా. నేను ఫస్ట్ టైం ఈసారి పెట్టడము, ప్రతిసారి మా వాళ్ళు పెట్టరు అక్క వాళ్ళు. అన్ని ఫ్లవర్స్ పెట్టు. చూడొచ్చు ఇది నిజంగా లక్ష్మీదేవితో సమానం. మనం ట్రెడిషన్స్ అన్నీ ఫాలో అవ్వడం వల్ల ఆరోగ్యాలు, హెల్త్, అలాగే ఈ సంక్రాంతి నేను అందరికీ కోరుకుంటున్నాను, అందరి ఇళ్ళల్లో మంచి జరగాలని. ఈ ఫెస్టివల్ ఎందుకు మాకు ఇంత స్పెషల్ అనుకుంటున్నారా? ఎందుకంటే మేము రైతులం కాబట్టి మాకు ఈసారి మొక్కజొన్న, చెనిక్కాయ అన్ని పంటలతో వచ్చే మాకు చేతికి వచ్చాయి. అవి మామూలుగా అయితే కొంచెం నష్టం వచ్చేవి, కానీ ఈసారి చాలా బాగా లాభం వచ్చింది. ఎందుకంటే వర్షాలు చాలా బాగా పడినాయి కాబట్టి. అందుకే ఈ ఫెస్టివల్ ఇంకా బాగా జరుపుకుంటున్నాం. ఇంకా మంచిగా వానలు పడి ఇంకా మాకు పంటలు బాగా రావాలని, అలాగే రైతులందరూ సంతోషంగా ఉండాలని. రైతులు సంతోషంగా ఉంటేనే దేశం సంతోషంగా ఉంటుంది. సో అందుకు దాన్ని మొక్కుకుంటూనే మేము దేవతను ఇలా మొక్కుకుంటున్నాం. ఇప్పుడు నేను దీపం అంటిస్తాను. గొబ్బెమ్మలు పెట్టేశాను ఆల్రెడీ. దీపం అంటేనే మోర్ పాజిటివిటీ. హిందూ సాంప్రదాయం ప్రకారం ఎంత పాజిటివిటీ అంటే అగ్గి ఎక్కడైనా పాజిటివిటీని ఇస్తుంది. అలాగే మీ అందరి లైఫ్స్లో మంచి జరగాలని, మీరు అనుకున్న సక్సెస్ రావాలని, అందరు సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. అలాగే నేను ముక్కుంటాను మీకోసం కూడా. అలాగే నేను మా దేవుని, అలాగే మా ఇంట్లో కూడా నేను టెంకాయ కొట్టుకుంటాను. ఇప్పుడు టెంకాయ కొట్టిన తర్వాత మీకు నేను చూపిస్తాను. ఆల్రెడీ నేను టెంకాయ కొట్టేశాను మా దేవుని గది ఇది. చూడొచ్చు నేను ఆల్రెడీ స్వీట్ పొంగల్ చేశాను మా ఇంట్లో, అదే చిన్న గిన్నెలో పెట్టాను నేను దేవునికి ప్రసాదంగా నైవేద్యంగా. ఇంకా నేను మా పిల్లలకంటే గొర్రెలకి నేను పెట్టాలి ఫస్ట్ మా ఇంట్లో, ఎందుకంటే చిన్నపిల్లలాగా మా ఇంకా మా ఇంట్లో. ఫస్ట్ మేము ప్రసాదం దానికి కూడా పెడతాం ఇప్పుడు పోయి, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఈరోజు సంక్రాంతి కదా, అందుకే పిండి వంటలు చేసుకున్నాము. ఇది ఓలిగా, ఇదైతే ఓలిగ రసం, ఇది ఓన్లీ పండగ రోజు మనకు దొరుకుతుంది. అండ్ ఇదైతే మనకు పొంగల్ స్పెషల్ కదా, సంక్రాంతికి పొంగల్ కాబట్టి పొంగల్. ఇది చెక్కిలాలు, చాలా బాగుంటాయి నిజంగానే. అండ్ ఇవైతే కారాలు. ఇంకా స్పెషల్ ఎప్పుడు చిత్రాన్నం చేస్తాం కదా ఫెస్టివల్స్కి, ఇది చిత్రాన్నం. ఇంక ఇక్కడ కర్జీకాయలు ఉన్నాయి చూడండి. సో మీరు కూడా ఎంజాయ్ చేస్తుంటారు అనుకుంటున్నాను ఇలాంటి పిండి వంటలు చేసుకొని. మా ఇంట్లో పండగ మీరు చూసారు కదా ఎలా జరుపుకున్నామో, మీరు కూడా బాగా జరుపుకున్నారు అని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే వన్స్ అగైన్ మీ అందరికీ చెప్తున్నా, విష్ యూ హ్యాపీ సంక్రాంతి అండ్ థ్యాంక్ యూ.